బీజేపీలో ఉన్న అనేక మంది మాజీ కేంద్ర మంత్రులు 2019 ఎలక్షన్స్ కి ముందు వైసీపీ గూటికి చేరతారు అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఏపీలో వైసీపీ అధినేత జగన్ కి వైఎస్ఆర్సీపీ కి రోజురోజుకి ప్రజల్లో బలం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విభజనతో ఒకప్పుడు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన వారు పార్టీలో రాజకీయాల్లో మహారాజుల్లా బ్రతికిన వారు విభజన వల్ల ఎందరో రాజకీయ వ్యక్తిగత భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడింది. విభజనతో ఏపీలో కాంగ్రెస్ కి అడ్రస్ లేదు. మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. దీని ముందుగానే గ్రహించిన కొందరు నాయకులు వేరే మార్గం లేక మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి జంప్ అయిపోయారు. కాంగ్రెస్ నుండి దక్కుపాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరు సాంబశివరావు మొదలైన మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రులు బీజేపీలో చేరారు. వీళ్ళు ముందు చూపుతో ఆలోచించి బీజేపీలోకి జంప్ అయినా పెద్దగా ప్రయోజనం లేకపోగా ఇప్పుడు వీరి పరిస్థితి రెండుకి చెడ్డ రేవడిలా తయారైంది. మూడేళ్లు గడిచినా బీజేపీ పార్టీ వీళ్లకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. వీళ్ళు పార్టీలో ఎదిగిన దాఖలు లేవు. అసలు బీజేపీ వీళ్ళకి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే చెప్పాలి. ఒక్క పురంధేశ్వరికి మాత్రం జాతీయ మహిళా మార్చ్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా అది ఆమె పొలిటికల్ కెరీర్ కి పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఆమె కూడా ఆ పోస్ట్ తో పెద్దగా హ్యాపీగా లేరు. దానికి కారణం ఒకప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పురంధేశ్వరికి ఈ పోస్ట్ చాలా చిన్నదే. పురంధేశ్వరి మొదటి నుండి టీడీపీకి దూరం. ఇప్పుడు తను నమ్ముకున్న బీజేపీ కూడా టీడీపీతో దోస్తీగా ఉండడం, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో స్థానికంగా పెద్దగా ఎదుగుదల లేకపోవడం వల్ల ముందు ముందు పురంధేశ్వరి బీజేపీలో ఉండే అవకాశాలు లేవు. ఇక కావూరి, కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి అంతే. వీళ్ళు ప్రస్తుతం బీజేపీలో ఉన్నా వీళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కావూరి ఒకప్పుడు కేంద్ర మంత్రి, కానీ నేడు బీజేపీ పెద్దగా పట్టించుకున్న దాఖలు లేవు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినా వీరిప్పుడు వారి నియోజకవర్గాల్లో ఉనికి కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేటివ్ గా ఉన్న ఏకైక ఆశ వైఎస్ఆర్ సిపిఏ. బీజేపీ టీడీపీ రెండు ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశాయి అని